ఘటం వాయించడానికి ఈ చేతివేళ్లు మరీ సున్నితంగా ఉన్నాయని ఒకప్పుడన్నారు. కానీ ఇప్పుడు ఈ చేతివేళ్లు ఘటం మీద కదులుతుంటే అందరూ సంగీత పారవశ్యంతో మైమర్చిపోతున్నారు. ఈమె పేరు సుకన్య రామ్గోపాల్. కర్ణాటిక్ సంగీతంలో ఘటాన్ని వాయించే తొలి మహిళ ఈమె. ప్రముఖ సంగీత విద్వాంసులు హరిహర్ శర్మ స్ఫూర్తితో ఘటం వాయించడం మొదలుపెట్టినట్లు సుకన్య చెప్పారు. హరిహర్ శర్మ తనకు తండ్రిలాంటి వారని ఆమె అన్నారు. ఆయన కుమారుడు తన గురువు విక్కు వినాయక్రామ్తో ఒకసారి హరిహర్ శర్మ చెప్పిన మాటల్ని తానెప్పుడూ మరచిపోలేనని సుకన్య అన్నారు. It's a proud moment for our school. And one more thing, Gadam doesn't know who is playing on this, a female or male. So that is very touching for me. Actually, this was told by my guru very later. So he was my mentor actually, Harihara Sharma sir. Sukanya modatlo mrudangam vaayinchevaru, kani ghatam nunchi vache dhwani aameku nachindi. ఈ విషయాన్ని హరిహర్ శర్మ గుర్తించారు. 18 వయసులో ఘటం వాయించడం మొదలుపెట్టినప్పుడు ఆమె చేతివేళ్లు నొప్పి పెట్టేవి, అయినా ఆమె దాన్ని వదల్లేదు. 7 తర్వాత సుకన్య ఘటం వాయించడం చూసి విక్కు వినాయకరామ్ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆమెకు వినాయకరామ్ గురువుగా మారారు. సుకన్య కచేరీలో తన గురువుతో కలిసి పాల్గొనడం మొదలుపెట్టారు. గురువు దగ్గర నేర్చుకుంటూ స్టేజ్ మీద ప్రదర్శనలు ఇవ్వడం ఆమె సంగీత ప్రయాణంలో అత్యుత్తమ భాగం. కానీ ఒక మహిళ ఘటం వాయించడాన్ని అందరూ స్వాగతించలేకపోయారు. వాట్ హ్యాపెన్ నో ద మృదంగం ఆర్టిస్ట్ డజన్ వాంట్ టు ప్లే విత్ మీ బికాస్ ఐఎమ్ అ ఫీమేల్. సో దట్ డే ద సెక్రటరీ స్టాప్డ్ మీ అట్ ద ఎంట్రన్స్. ఐఎమ్ రియలీ సారీ సుకన్య, ద మృదంగం ఆర్టిస్ట్ డజన్. బాగా మందంగా ఉండే మానా మధురై ఘటాన్ని సుకన్య వాయిస్తారు. ఈ ఘటం 5 కిలోలకు పైగా బరువుంటుంది. కర్ణాటిక సంగీతంలో బెంగళూరు ఘటం, మద్రాస్ ఘటం, మానా మధురై అనే 3 రకాల ఘటాలను ఉపయోగిస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మానా మధు బెంగళూరు ఘటం ఆర్ మద్రాస్ ఘటం, ఇట్స్ అ చైల్డ్ ఫర్ అస్. ఇట్ ఇస్ ఈజీలీ బ్రేకబుల్ అండ్ వెరీ ఫ్రెజైల్ ఇన్స్ట్రుమెంట్. యా, వెన్ ఐ ప్లే ఓన్లీ 1 ఘటం ఐ యూస్ టు కెప్ట్ ఆన్ మై ల్యాప్ అండ్ ప్లే క్లోజ్లీ. సో దట్ ఈస్ ద నౌ మదర్ అండ్ చైల్డ్. ఘట తరంగ్ అనే కంపోజిషన్ను ప్రారంభించిన సుకన్య అనేక రకాల రాగాలు తాళాలు పరిచయం చేశారు. ఆమె కెరీర్లో ఇదొక కీలక మలుపు. ఆమె ఎదుర్కొన్న వివక్షే అందరూ మహిళలతో కూడిన స్త్రీ తాళ్ తరంగ్ అనే గ్రూపు ఏర్పాటుకు కారణమైంది.